హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు క్రిస్మస్ థీమ్ క్రాఫ్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. సో ఆల్రెడీ నేను శాంటాన్ చేశా, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ శాంటాకి వెహికల్ sleigh, which is a sled for passengers pulled by horses or reindeer. So let these words we have sleigh. Inka evanna chin chinna gifts alanti vanni cheddam as much as possible. So let's go. Okay, vinnaru kada dan pronounce, adi Christmas vehicle gaadu, adi sleigh antaru. సో నేను ఆ స్లేని ఇప్పుడు ఫాస్ట్గా డ్రా చేసేసుకుంటున్నాను, ఒక రఫ్గా ఆ శాంటా మెజర్కి సరిపోయేంత చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ కటింగ్ ఇలా ఒక షూ షేప్లో వచ్చింది. నేను జస్ట్ ఏదో రఫ్గా ఒక షేప్లో డ్రా చేసి చేస్తున్నాను అంతే. దాన్ని ఇప్పుడు ఇలా స్టిక్ చేద్దాం బేస్కి. బేస్ కోసం కట్ చేసి స్టిక్ చేసేస్తున్నా నేను, అండ్ సీట్ కోసం కూడా, సీట్ కూడా కట్ చేసి అతికించేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ రెయిన్డీర్ మోడల్ చేస్తున్నా నేను. సో చూద్దాం, చాలా ఈజీగా చాలా క్యూట్గా ఉంది. ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ మోడల్, కిడ్స్ కానీ బిగినర్స్ కానీ. అండ్ చాలా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది నాకు ఈ క్లే మోడల్, ఎందుకో తెలీదు, నా చాలా ఫేవరెట్ ఇది ఈ ఆర్ట్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దీని వీడియో కూడా సపరేట్గా ఉంది, నేను సపరేట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అది షార్ట్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ జెసో అప్లై చేసేస్తున్నాను, ఇది డ్రై అయిన తర్వాత అప్పుడు పెయింటింగ్. ఇప్పుడు అది మొత్తం డ్రై అయిపోయినాక నేను రెడ్ అకాలిక్ పెయింట్ అప్లై చేస్తున్నాను మొత్తం. ఇది కూడా డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలాగే నాకు చాలా గ్యాప్ తీసుకొని తీసుకొని 3 డేస్ 2 డేస్ టైం పట్టింది చేయడానికి. ఓకే, పెయింట్ అయిపోయింది. పెయింట్ డ్రై అయిపోయినాక నేను వైట్ కలర్ క్లేతో ఫాస్ట్గా కవర్ చేసేస్తున్నాను. తర్వాత సీట్కి కొంచెం డెకరేట్ చేస్తున్నాను, మొత్తం కార్నర్స్ కట్టింగ్స్ అన్నీ కవర్ చేసేస్తున్నాను స్లేకి. ఇప్పుడు నేను టిష్యూస్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అతికిస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర కాటన్ లేదు. కాటన్ పెడితే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది మొత్తం అవుట్పుట్. ఇప్పుడైతే నేను టిష్యూస్తో కవర్ చేద్దామని చూస్తున్నా, ఇది కూడా బాగానే ఉంది. లాస్ట్లో కొంచెం వైట్ పెయింట్ వేసేసుకుంటే టిష్యూస్కి ఇంకా క్లేకి సరిపోతుంది, అంటే రెండు సేమ్ కనబడతాయి, ఎందుకంటే క్లే చాలా వైట్ ఉంది ఇక్కడ, టిష్యూస్ ఏమో కొంచెం క్రీమ్ వైట్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఉండొద్దు కాబట్టి నేను వైట్ పెయింట్లా. ఓకే, నెక్స్ట్ నేను చిన్న చిన్న గిఫ్ట్స్ కోసము కట్ చేసుకొని దాన్ని గిఫ్ట్ పేపర్తో వ్రాప్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను కొంచెం డిఫరెంట్గా సర్కిల్ షేప్ది తీసుకున్నాను, ఎందుకంటే ఆ రెగ్యులర్ స్క్వేర్ రెక్టాంగిల్ ఇవి బోర్ కొట్టేసింది నాకు. అందుకోసం నేను సర్కిల్ తీసుకొని కార్డ్బోర్డ్ని దాన్ని ఒక చిన్న గిఫ్ట్గా చేద్దామనుకుంటున్నాను. చూద్దాం, సర్కిల్ షేప్ గిఫ్ట్ బాక్స్ రెడీ అయిపోయింది, దాన్ని ర్యాప్ చేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉన్న కొన్ని గిఫ్ట్ పేపర్స్తోని. అమ్మయ్య, వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఈ రెయిన్ డీర్ గాడు నెక్ బెల్ట్ పెట్టించుకుంటాడా లేదా చూద్దాము. నిజంగా డీర్ రెయిన్ డీర్ చూస్తే తిడతదేమో నన్ను, బట్ ట్రై చేసా, కొంచెం క్యూట్గా అయితే కనబడుతుంది. వీడికి బెల్ట్ పెడితే ఎట్లా ఉంటుందో చూద్దాము, వీడు పెట్టించుకుంటాడా లేకుంటే ఎక్కడన్నా వీడి నెక్ బ్రేక్ అవుతుందా. వీడికి ఐస్ పెట్టేస్తే అయిపోతుంది కానీ చాలా కేర్ఫుల్గా టూత్ పిక్తో పెడుతున్నాను. ఇదండి నా ఫైనల్ అవుట్పుట్, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంతవరకు మీరు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో చూశారు కాబట్టి ఒక్క లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేస్తే మనము 1K కి రీచ్ అవుతాము.